ఉదిగిరి ఎమ్మెల్యే వైసీపీ బహిష్కృత నేత రెండో భార్య శాంతమ్మ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కుటుంబ వ్యవహారాలపై గళం విప్పారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అంటూ ఆమె ఆవేదన ఆక్రందనను వ్యక్తం చేశారు. అడుగడుగునా కన్నీటి పర్యంతమవుతూ కుటుంబంలో జరుగుతున్న విషయాలు తమ మానసిక ఒత్తిడిని వివరించారు. తాము ఎలాంటి తప్పిదాలు చేయకపోయినప్పటికీ చంద్రశేఖర్ రెడ్డి పెద్దన్న రాజమోహన్ రెడ్డి చీటికి మాటికి మీడియా ముందు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని శాంతమ్మ ఆరోపించారు. చంద్రశేఖర్ రెడ్డి ప్రాణాపాయ సమయంలో 3 సార్లు కనీసం పట్టించుకుని రాజమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారని ఆమె పేర్కొన్నారు. కుటుంబ ఆస్తి విషయంలో పెద్దలుగా ఉన్నవారు పరస్పరం చర్చించాల్సిన విషయాన్ని పక్కనబెట్టి అబాండాలు వేస్తూ నిందలు మోపడం ఎంతవరకు సమంజసమంటూ ఆమె ప్రశ్నించారు. శ్రీమన్నారాయణుడు కళ్యాణం సాక్షిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేసినప్పటికీ ఈ నిందలు ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే తాను మీడియా ముందుకు వచ్చాను అని చెప్పుకొచ్చారు శాంతమ్మ. రెండో భార్య శాంతమ్మ లేకుంటే తనకు జీవితం లేదంటూ వివరించారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అపారమైన గౌరవం నమ్మకం అభిమానం ఉన్నందువల్లే ఆస్తులు అమ్మిన ఆయన పుట్టినరోజు వేడుకలు ఇతర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని శాంతమ్మ చెప్పుకొచ్చారు. తమకు టీడీపీ నాయకులు గాని మరెవ్వరూ గాని డబ్బులు ఇవ్వలేదని తాను ప్రమాణం చేశానని కూడా ఆమె చెప్పారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. వాంటెడ్గా మీరు నిందయటానికి ఇప్పుడు కూడా చెప్పారు, ప్రస్తుతం మాట్లాడితే పరిణామాలు వేరుగుంటాయి. ఇంతకాలం బెదిరిస్తారు సార్, ఎంతకాలం ఇబ్బంది పెడతారు చెప్పండి. అసలు నేను అడుగుతా ఉన్నా, నేను ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి గారు 30 ఏండ్లు నా జీవితంలో. మా ఇద్దరి పరిచయమైన రోజు చెప్తాను చూడండి. 1994 ఆగస్టు 13వ తేదీ అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు నా జీవితంలోకి వచ్చిన క్షణం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను శేఖర్ రెడ్డి గారు ఎలా చెప్తే అలా నేను విన్నానే తప్ప నేను చెప్పిన మాట శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు వినలేదు. ఒకవేళ విని ఉంటే రాజకీయంగా కూడా ఆయన బ్రహ్మాండమైన స్థాయిలో ఉండేవారు. ఎన్ని ఓకే పక్కన పెట్టండి, మీరు వేసే నిందలు మీరు మాట్లాడే మాటలు నాకు ఇంకా భరించే శక్తి లేదు. మీ అన్నదమ్ములు మీరు విడిపోవడానికి కారణం శాంతమ్మ అంటున్నారు, మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. మీరు అందరూ బాగుండండి. శాంతమ్మ కారణం కాదు. 3 టైమ్స్ శేఖర్ రెడ్డి గారు అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్కడ పోయారు? మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? మీరు రావచ్చు కదా, తమ్ముడిని కాపాడచ్చు కదా. కరోనా వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. కన్న కష్టాలు పడి కాపాడుకొని తీసుకొస్తే చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరులైన 2 అయినా 3 రాజగోపాల్ రెడ్డి గారు, ఆయనకి 5 రోజుల నుంచి జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్లేదని, అంటే ఆయనకు స్ట్రాంగ్ పాజిటివ్ అయింది. అయితే ఆయన ఆరోగ్యం మీద వాళ్ళకి డౌట్ వచ్చేసింది. ఏదైనా ఒకటి సృష్టించి శాంతమ్మ మీద వేసి నన్ను ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు నిందలేస్తే నేను ఎక్కడ భరించాను? బ్రాహ్మిన్సేనా? అదే కదా మీ అలుసు. నోటుకొచ్చినట్టు మా కులాన్ని తిడతారు, నన్ను తిడతారు. ఏంటి, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడమే తప్ప చెప్పండి ఎన్నేసి మాటలు మాట్లాడుతున్నారు? గౌరవంగా ఒక్కరోజైనా మాట్లాడారా మీరు? వార్నింగ్ ఇస్తారా? ఏం చేస్తారు సార్? చంపుతారా? ఏం చేస్తారు? ఇంకా ఇప్పటి వరకు గమ్ముగున్నామన్నారు. మీరు కాదు గమ్ముగుండింది, శాంతమ్మ గమ్ముగుంది. ఇప్పటి వరకు మీ కుటుంబ గౌరవం కోసం 29 ఏళ్లు నేను 4 గోళ్ల మధ్య ఉన్నా మీరే రప్పించారు. 5 వేలు కూడా వదలకుండా తీసుకుంటది అన్నారు. పరమాత్మ పరంధాముని సాక్షిగా, శ్రీమన్నారాయణ సాక్షిగా, నేను 5 వేలు కన్నా తక్కువ లేకుండా దానం చేస్తా. నాకు అవసరం లేదు. మనము పుడతామో లేదో గ్యారంటీ లేదు, కానీ చావటం మాత్రం గ్యారంటీ. ఖచ్చితంగా చచ్చిపోతాం. మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను, ఎవరిమైనా చావాల్సిందే. ఈ 4 రోజుల కోసం, ఈ రాజకీయం కోసం నిజాన్ని అబద్ధం చేయకండి. ధర్మం పక్కన ఆ అనే అక్షరం చేర్చి అధర్మంగా మాట్లాడకండి. మీకు
మీరు ఒక చెప్పాలంటే మ్యాక్ పార్టీ అంటే ఒక బ్రాండ్ తీసుకొచ్చింది చంద్రశేఖర్ రెడ్డి గారు మీ కేఎంసీ సంస్థని డెవలప్ చేసింది చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రాజకీయాన్ని స్థాయికి తీసుకొచ్చి డెవలప్ చేసింది కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను శేఖర్ రెడ్డి గారు మీరేం చెప్తే అది అన్న అన్న అంటూ మేము అలాగే ఉన్నాం ఎందుకు సార్ మా మీద ఇంత ఇంత ద్వేషాన్ని ఇంత విషయం గక్కుతున్నారు ఒక్కసారి నన్ను పిలిపించారా మీరు రాజకీయంగా మనుషులు రాకపోతే నాయకులు రాకపోతే వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి మరి బంగపట్టుకొని పిలుచుకున్నారు మీరు ఎందుకు రాజకీయ సమస్య కావాలని ఓకే నేను కూడా మీకు సమస్య అనిపిస్తే మీరు ఒక్కసారి ఎంతమంది మీకు సంబంధించిన వాళ్ళతో నేను చెప్పంపించాను ఎన్నేళ్ళ నుంచి అడుగుతున్నాను సార్ మిమ్మల్ని న్యాయం చేయండి అని ఒక పాప ఉంది ఆ కూతురికి 14 సంవత్సరాలు ఇప్పుడు 14 ఇయర్స్ నుంచి మీరు ఏదో న్యాయం చేస్తారనే ఎదురు చూస్తున్నారు ఏదో హెల్ప్ చేస్తారు అని కాదు మీ ఉన్నామని గుర్తించండి అని నేను ఈ పొద్దు అడుగుతా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలను అడుగుతా ఉన్నా నాకు 16 ఏళ్ల వయసులో శేఖర్ రెడ్డి గారు నా లైఫ్ లో వచ్చారు పెళ్లి చేసుకున్నారు మరి ధర్మంగా కాపరేట్ చేశారు పాప పట్టింది ఇప్పుడు శేఖర్ రెడ్డి గారికి ఆరోగ్యం కూడా బాగాలేదు 3 times నేను ఎంత కష్టపడ్డానో నాకు రాత్రి పగలు నిద్ర ఉండదు తన సర్వీసే నాకు పాప చూసుకోవాలి రాజకీయ టెన్షన్ లో స్టెంట్ వేసిన పర్సన్ ఎట్లు కాపాడుకోవాలి మీరు ఇన్ని టెన్షన్లు పెడుతుంటే ప్రాపర్టీలు ఇచ్చామన్నారు ఎక్కడ ఇచ్చారు ప్రాపర్టీలు మీరు ఇచ్చిన ప్రాపర్టీలు ఏవి సార్ చూపించండి ఈ కష్టార్జితంతో సెక్రటరీ గారు అంతా ఇంత ఉన్న దాంతోనే మేము గడుపుతున్నాం మేము పూజ చేసుకుంటే తప్పు మేమేదన్నా నలుగురికి పేదవాళ్ళకి సాయం చేస్తే తప్పు ఇంకొకటి నేనేం రాజకీయం కావాలని రాలేదు సెక్రటరీ గారికి సహాయకారిగా ఉండాలని వచ్చాను నేను అడిగింది కూడా కాదు అది శేఖర్ రెడ్డి గారే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు మరి తనకి సర్వీస్ చేసే వాళ్ళు లేరు ఇప్పుడు అడుగుతా ఉన్నా శేఖర్ రెడ్డి గారి మొదటి భార్య తులసమ్మ గారు అమ్మో నేను భగవంతుని సాక్షిగా చెప్తా ఉన్నా మీకు సాయంగా ఉండాలనే ఉన్నా ఇంతవరకు నాకేం వద్దు ఇప్పుడు చట్టం ఉంది చట్టరీత నేను భార్యని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి కానీ 30 ఏళ్ళు కాపురం చేసి నా దృష్టిలో నేను భార్యనే చట్టాన్ని నేను గౌరవిస్తాను కాబట్టి నేను ఆ రకంగా చెప్పలేను మొదటి భార్య ఉంది కాబట్టి మరి మీరు ఆ బాధ్యత తీసుకోండి శేఖర్ రెడ్డి గారి బాధ్యత ఆస్తులు మీవే రాజకీయం మీదే కానీ శేఖర్ రెడ్డి గారికి సేవలు అయితే చెయ్యరా శేఖర్ రెడ్డి గారు నీళ్ళకి వదిలేస్తారా మరి మీరు వదిలేస్తారు నేను చూసుకున్నాను సరే ఇప్పుడు మీరు కావాలంటే లక్షణంగా మీరు బాగుండండి మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా దయచేసి నా మీద ఇటువంటి నింద లేదు ఇంకొక విషయం 20 కోట్లు తీసుకున్నారని బెంగళూరులో ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టారని కొన్నారని ఏవేవో రాజమోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీరు మీడియా ముందు మేము డబ్బులు తీసుకున్నామా డబ్బులు తీసుకోవడానికి నేను వెళ్ళానా నా కన్న తల్లి చనిపోయింటే ఆ రోజు నీ నాయన్ని కంటికి రెప్పలాగా నేనింత కాపాడను నాకు తెలుసు మీరు తొంగి చూడడానికి కూడా రాలేదు మరి పోస్ట్ వైపు రాలేదు మీరు రాలేదు ఏమైపోయారు అప్పుడు నేను చెప్పంపించాను కదా నేను వెళ్ళిపోతాను మీరు ఉండండి నేను చెప్పాను కానీ మీరు ఎవ్వరు రాలేదు పట్టించుకోలేదు సరే మా మానని మమ్మల్ని వదిలేశారు వదిలేయండి అట్లే ఎందుకు నాయకులు వచ్చినప్పుడల్లా ప్రతిసారి మీరు నా గురించి మాట్లాడుతున్నారట తిట్టిపోస్తున్నారు మీ నోటికి ఏమొస్తాయి మాట్లాడుతున్నారు మీడియా ముందు ఏమన్నారు శాంతమ్మ పాడా ఏంటండి ఎందుకంటారా అలా మీరు ఒక స్త్రీ గురించి ఇదేనా మీరు మాట్లాడేది ఇప్పుడు పాప ఉంది ఆ పాప మీ ఇంటి బిడ్డ కాదా బేగపాటింటి బిడ్డ కాదా శేఖర్ రెడ్డి కూతురు మరి ఆ బిడ్డను ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు న్యాయం చేయరా మీరు న్యాయం కోసం ఎదురు చూస్తే ఇంతవరకు నేను ఇప్పటికి కూడా నేను స్పందించకపోతే మీరు వేసే నిందలు లోకములు మీరు మీరు మీ ఇష్టం వచ్చిన సృష్టిస్తున్నారు అది పనిగా పెట్టుకున్నారు మీరు కొంతమందిని ప్రచారం చేయటానికి ఇప్పుడు కూడా నాకు వార్నింగ్ మీడియాతో మాట్లాడితే పరిణామాలు వేరుగుంటాయని చెయ్యండి సార్ ఎంతకాలం ఉండాలి ఆడవాళ్ళు ఈ విధంగా మీరు ఒక చట్టం అన్నారు ఆ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి భార్య ఉండగా రెండో వివాహం చల్లదన్న చట్టాన్ని మీరు ఏదైతే దృష్టిలో పెట్టుకున్నారో అదే చట్టం
నా కూతురు కూడా వర్తిస్తుంది సార్, శేఖరెడ్డి గారి కూతురు, పాప ఉంది ఇక్కడ. మీరు నాకు న్యాయం చేయరని అర్థమైపోయింది. న్యాయం చేయకపోయినా పర్వాలేదు, కనీసం మీరు మౌనంగా ఉంటే. మీ జోలికి నేను రాలేదు, నా జోలికి మీరు రావద్దు అని అనుకుని ఉండేటోళ్ళు. మీరు అలా లేదు, ఎత్తితే నా గురించి మాట్లాడుతున్నారు. ఏం నిర్ణయాలు తీసుకున్నా శేఖరెడ్డి గారు ఆయన ఇంట్లో నేను చెప్పినట్టు ఓకే అంటారు. నేను చెప్పింది ఏదంటే నేను చెడ్డేం చెప్పను, ఇంతవరకు చెప్తా ఉన్నా. నేను శేఖరెడ్డి గారికి ఎప్పుడు కూడా పక్కకి మళ్ళిచ్చి ఇంకేదో చేయాలని, మీ నుంచి విడదీయాలని నేను ఇప్పుడు అనుకోలేదు. అనుకునుంటే మరి ఇన్నేళ్ళు మీరందరూ కలిసిన్నారు కదా, మరి గౌతమ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి మేమే దేనికి అడ్డుపడలేదు కదా. మేము మీ రాజకీయంలో మీరు ఉజ్వలంగా పైకి వచ్చారు కదా, మేమేమి ఎక్కడ మిమ్మల్ని ఆపలేదు కదా. శాంతమ్మ 2019 వచ్చిందా అంటారేంది, 1994లో వచ్చాను నేను. అప్పటి నుంచి నా అంతటి నేను రాలేదు, మీడియా సాక్షిగా చెప్తున్నా. చంద్రశేఖర్ రెడ్డి గారు బలవంతంగా నా లైఫ్ లోకి వచ్చారు. బ్రాహ్మిన్స్ కాబట్టి నేనేదో ధర్మంగా బ్రతకాలనుకున్న దాన్ని కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారితోనే నేను జీవితం ప్రయాణం చేశాను. కానీ ఆమె ఫస్ట్ వైఫ్, ఆమెకి నేను అండగా వెనకల నుంచి నేను అన్ని ఆమె చేయలేని పనులనే నేను చేశాను. నేనేపొద్దు ఆశించలేదు. 2019 వరకు నేను ఒక్క ప్రాపర్టీ ఏది కూడా మీద నుంచి నేను ఆశించలేదు. ఇంకొకరు చెప్పారు మీరు 450 ఎకరాలు అమ్ముకున్నారు శేఖర్ రెడ్డి గారు. ఎవరు తీసుకున్నారు సార్ 450 ఎకరాలు? మాకు తెలియదు, మేమే అమ్మలేదు. మరి వాళ్ళ ఫస్ట్ వైఫ్ డాక్టర్ రచనారెడ్డి వచ్చారు, అమ్ముకున్నారు, తీసుకెళ్లారు. ఆ క్యాష్ విజయవాడ వాళ్ళకి అమ్మారు, వాళ్ళు ఎవరికి ఇచ్చారో అడగండి, తప్పేముంది. అయితే నా పాప పరిస్థితి ఏంటి? మరి 2019 వరకు ఎవరు ఏ న్యాయం చేయలేదు. అందుకోసం నేను అడిగాను శేఖర్ రెడ్డి గారు, పాపని ఏం చేస్తారు, మరి పాప పరిస్థితి ఏంటి, మరి ఆ పాప లైఫ్, చదువు, మరి ఏంటి అని అడిగితే ఆయన ఏదో కొంత పొలం ఇస్తే ఆ పొలాన్ని అడ్డగిస్తారా, ఆ పొలాన్ని మేము అమ్ముకోనికుండా చేస్తారా, ఏమి న్యాయం ఇది మీకు చెప్పండి. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని బయట పెట్ట, నేను మరి నాకు ప్రచార కార్యదర్శిగా వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శిగా 1 సంవత్సరంలో పనిచేస్తాను. నేను నా క్షణంగా ఈయన ఆ పోస్ట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని అడిగాను. నాకు ఎందుకు అసలు మీరు ఆ పోస్ట్ ఇచ్చారంటే పార్టీ కోసం సేవ చేయన్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే మేము ఈ న్యాయం అడగాలనుకున్నాం చెప్పారు కూడా, జగన్ అన్నకి చెప్పారు. చెప్పినప్పుడు ఆయన కూడా గౌతమ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. గౌతమ్ రెడ్డి గారితోనే నేను బాధపడినప్పుడు ఆయన కూడా ఏదో చేస్తానన్నారు. బట్ భగవంతుడు అవకాశం ఆయన మాకు దురదృష్టం ఏమీ తెలియదు కానీ అది జరిగిపోయింది. తర్వాత రాజమోహన్ రెడ్డి గారు మాకు సాయం చేస్తారు నమ్మకంతో ఉంటే మీరే వేశారు కదా సార్ బండ. ఒకటి చెప్తున్నాను, చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు తమ్ముడై పుట్టడం మీ అదృష్టం. ఎందుకంటే ఈ రోజుకి కూడా నా గొంతు నులిం పెట్టాడే కానీ నీకెప్పుడు అపకారం చేయలేదు. ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఎంత ధైర్యంగా ఎన్నెన్నో మాటలు చెప్పుకుంటూ ధైర్యంగా ముందుకు తీసుకొచ్చాను నేను. మీరు ఎంతలా నిందలేస్తున్నారంటే నాకు తట్టుకునే శక్తి కూడా లేదు. అమ్మ నాన్న లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, నేను ఎప్పటికి చెప్పుకోవడం తెలియదు. ఈయన బాధ ఉన్నప్పుడు తనతో చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ గుండెకు కూడా కష్టం, తనతో కూడా చెప్పుకోలేదు. అందుకే నేను మీడియా ద్వారా అందరి దగ్గర నేను న్యాయం అడగాలని వచ్చాను. ఇంకొకటి చెప్తున్నా, నేను మీరు అనుకున్నట్టు కాదు, ఏదో ఆశించి వచ్చిందన్నారు మీరు రాజమోహన్ రెడ్డి గారు. ఆశించి ఏం రాలేదు, అక్కర్లేదు, ఏమీ శాశ్వతం కాదు. మీరు శాశ్వతం అనుకుంటున్నారేమో నాకు తెలియదు, నా దృష్టిలో ఏం శాశ్వతం కాదు. ఆ భగవంతుని నమ్ముకున్న నేను ధర్మంగా ఉన్న శేఖర్ రెడ్డి గారు తెలుగులో ఆయన మంచి, ఆయన అందరినీ నమ్మే ఒక స్వభావం, అది మంచి లక్షణమో కాదో నాకు తెలియదు. అలా అన్ని మిమ్మల్ని నమ్మి ఏమీ తీసుకోకుండా ఇలా మొదలుపోయారు, అది పక్కన పెడితే ఇప్పుడు మీరేమంటారు? నేను మీడియా ద్వారానే మీతో మాట్లాడదు, ఎందుకంటే నేను ఎన్నోసార్లు మీతో మాట్లాడాలని ఒక్క అవకాశం మిమ్మల్ని కోరుకున్నా, మీరు ఇవ్వలేదు. ఎత్తితే బూతులు భయంకరంగా తిడతారు, మరి మేమెంతకాలం ఓపిక పట్టాలి? శేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేదు, పాప ఉంది, నేనేం చేయను, ఏం చేయాలి చెప్పండి. మీరేమన్నా న్యాయం చేస్తారా? చేయలేదు, వదిలేయండి. మా మృతుకులు కూడా మమ్మల్ని మీరు బతికినియటం లేదు. అదేమన్నా అంటే మీ మేనల్లుడు ఒక ఆయన, ఆయన వెనక నుంచి కీ తిప్పి
బహిరంగ లేఖలు రాస్తారా? మరి ఆయనకి ఏజ్ అయిపోతుంది కదా, మరి నేను ఇప్పటికి 30 ఏండ్లు కాపురాన్ని ఏమంటారు సార్ చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. మరి ఇన్నాళ్ళు మీరేం చేస్తున్నారు? వంకాయ తెచ్చినప్పుడే తప్పురా నాన్న అంటే టెంకాయ దేవుడు కదా, మరి స్టార్టింగ్ లోనే మరి 1994 మీరు ఈ విషయాన్ని ఇప్పుడు తీసుకున్నంత కఠినమైన మాటల నిర్ణయాలు తప్పుడు ఎందుకు తీసుకోలేదు సార్? ఎందుకు తీసుకోలేదంటే తమ్ముడు మీకు అవసరం, డెవలప్మెంట్ కోసం తమ్ముడు అవసరం కాబట్టి ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేశారని చెప్పొచ్చు. 100% తప్పు మీది, శేఖర్ రెడ్డి గారిది కాదు. ఏమన్నారు? చెడిపోయినోడా, ఏదేదో మాట్లాడారు శేఖర్ రెడ్డి గారి గురించి. ఒకటి చెప్తా ఉన్నా, గురిగింజ తన కింద నలు పెరగదన్నట్టు అందరికీ తెలియకుండా ఏం లేవు. శేఖర్ రెడ్డి గారు ఒక్కడు ఏం విచిత్రం కాదు, ఆయన ఒక్కడే తప్పు చేసినట్టు మాట్లాడకండి. అందరికీ అన్ని ఉన్నాయి, ఎవరికి లేకుండా లేవు. ఊరికి అనవసరంగా మాట్లాడకండి శేఖర్ రెడ్డి గారిని. రాజకీయంగా ఎదుర్కోవాలి అని ఆయన్ని వ్యక్తిగత విషయాలు బయటికి లాగి వ్యక్తిగతంగా ఆయన మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేయటం మానుకోండి. దయచేసి నా విన్నపం మీకు, మనం ఆకాశం చూసి ఉమ్మేస్తే ఏమైతుంది సార్? మన మొహాన్ని పడినట్టు మీరు మీగా నీళ్ళకి వదిలేస్తారా? మరి మీరు వదిలేస్తారు నేను చూసుకున్నాను సార్. ఇప్పుడు మీరు కావాలంటే లక్షణంగా మీరు బాగుండండి, మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. దయచేసి నా మీద ఇటువంటి నింద లేదు. ఇంకొక విషయం, 20 కోట్లు తీసుకున్నారని, బెంగళూరులో ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టారని, కొన్నారని ఏవేవో. రాజమోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీరు మీడియా ముందు? మేము డబ్బులు తీసుకున్నామా? డబ్బులు తీసుకోవడానికి నేను వెళ్ళానా? నా కన్న తల్లి చనిపోయింటే ఆ రోజు మాసికం శ్రీరంగపట్నంలో అమ్మకి అతిథి పెట్టుకోవడానికి వెళ్తున్నా నేను. అంతే తప్ప ఏ డబ్బులు తీసుకోండి, ఏ డబ్బుల కోసం అయితే కాదు. మీరు విన్నది తప్పు, మాట్లాడింది తప్పు. మీడియా సాక్షిగా మీరు మాట్లాడారు కాబట్టి సార్ రాజమోహన్ రెడ్డి గారు, మీడియా సాక్షిగానే మీకు నేను సమాధానం చెప్పాలనుకున్నా. ఇన్ని రోజులు నేను ఎందుకు మాట్లాడలేదంటే ఈ పవిత్రమైన రోజుల్లోనే చెప్పాలన్న ఉద్దేశంతోనే. మీరేదో న్యాయం చేస్తారనుకున్నా, మీ కుటుంబంలో ఒక్కొక్కరు నాకు సహాయం చేస్తారని ఒక్కొక్కరి మాట విని లాస్ట్కి మీరు కూడా మా మీద ఇంత అన్యాయమైన భాష మాట్లాడారు. ఏంటి సార్ దుష్టశక్తుల ఎవరు? శ్రీమన్నారాయణ భక్తురాలైన నేను మీకు దుష్టశక్తులు కనిపిస్తుందా చెప్పండి? ఏమంటే మీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి శేఖర్ రెడ్డి గారిని ఎంత కష్టపడి నేను కాపాడను మీకు తెలుసా? ఈ తమ్ముడికి స్టెంట్ వేసినప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు నేను చేసిన సేవ. వాళ్ళు బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా మీరు వేసే నిందలు తప్పని శక్తి నాకు లేదు. ఎందుకంటే సార్ మీకు బలగం ఉంది, క్యాష్ ఎక్కువ ఉంది మీకు, మాకు మా దగ్గర లేదు. కానీ ఒక్కటి చెప్తా ఉన్నా, మీ దగ్గర ఉన్న డబ్బు కన్నా అలవి కాని ఆత్మాభిమానం ఉంది శాంతమ్మకి. మేము ఎవరి సమ్మలు ఆశించే వాళ్ళం కాదు. కానీ ఒకటి, మీరు చర్చలకి పంపించండి. నేను మీ జీవితంలో ఉన్నాను, మిమ్మల్ని చూసుకుంటున్నాను. ఏవో ఆశించి ఏవో అని చెప్పని మాట్లాడారు, నాకేమొద్దు. మీరు నాకేం న్యాయం చేయరని నాకు తెలుసు. కాకపోతే మీరు ఈ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా దెబ్బ కొట్టాలనుకున్నారు, కొట్టేశారు. శేఖర్ రెడ్డి గారిని ఫస్ట్ ఆస్తులు అడగడానికి వెళ్ళినప్పుడు రాజగోపాల్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలకి టెన్షన్ కి ఫస్ట్ గుండెపోటు వచ్చింది. నేను కాపాడుకున్న నైట్ వెళ్ళిపోయి ఫస్ట్ మీరు గట్టిగా మాట్లాడి మీరు చాలా నొప్పి పెట్టి ఉత్తట్టు మాట్లాడారు ఆయన్ని. ఆయనకి ఎలాగో కాపాడుకున్న శ్రీమన్నారాయణ దయ వల్ల. రెండోసారి కరోనా టైంలో తీవ్ర ఆవేదనకి గురైపోయాం మేమైతే, ఏం అర్థం కావట్లేదు. పాప నేను ఎవరు ముట్టుకోరు, దగ్గరకు రారు. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని దయతో నేను సీక్రెట్ గారిని కాపాడుకుని వచ్చాను. మూడో విషయం, మీరు ఏదో పనికిరాని స్టోరీలను తెర మీదకి తీసుకొచ్చి టెన్షన్ పెట్టి అప్పుడు బాధపడి పెద్ద ఆయన మీ కారణంగా మీరు చేసే బ్యాక్ నుంచి చేసే ఇటువంటి ఈ చర్యల వల్ల శేఖర్ రెడ్డి గారికి
రెండోసారి గుండెపోటు వచ్చింది. అప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణ దయతో కాపాడుకుని వచ్చా. ఇప్పుడు కూడా కంటికి ఆపరేషన్ అయింది, బాగైన తర్వాత తీసుకొచ్చా. ఇప్పుడు చెప్తున్నా, ఫైనల్ గా చెప్తా ఉన్నా మీకు, దయచేసి చెప్తున్నా. మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, నాకు ఒక పాప ఉంది. నేను నలిగిపోతున్నా, బాధని ఎవరికి వ్యక్తపరచుకోవాలో తెలియక తలగిలిపోతుంది. నాకు వద్దు శేఖర్ రెడ్డి గారిని, మీరు మీ నాకు మంచి మాటలు చెప్పి ఆమెకి 3 రోజుల పుట్టినరోజుకి మేమే ఖర్చు పెట్టుకున్నాం. నాకు 10,000 వచ్చిన ఇల్లు ఉండింది, అది అమ్ముకున్న దానిని కూడా నేను 6 లక్షల జగనన్న కోసం ఖర్చు పెట్టుకున్నాను. బర్త్డే రోజు శేఖర్ రెడ్డి గారు అంత వద్దన్నా నేనే పెట్టాను, నాకు కూడా అభిమానం ఉండే చేశాను. కానీ ఎంత నీచంగా చూశారండి మీరు వల్లే రాజమోహన్ రెడ్డి గారు. ఇదంతకి కారణం ఏకైకంగా మీరే, మీ తప్ప ఎవరు కావు. మేము ఎవరిని ఏం అనుకోవట్లేదు, మేము ఇప్పుడు రాజకీయం ఉద్దేశించి కూడా మేము మాట్లాడట్లేదు. ఒకటే, ముందు ఇంట గెలిసి రచ్చ గెలిసమన్నారు, ఫస్ట్ కుటుంబ సమస్య నుంచి బయటపడాలి. నేను అడుగుతా ఉన్నా శాంతమ్మ, మరి శేఖర్ రెడ్డి గారు నా జీవితంలోకి వచ్చి 30 సంవత్సరాలు అయింది, 30 ఏళ్ళు కాపురం చేశాం, మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. రాజారెడ్డి గారు, మీ 2వ కొడుకు వివాహానికి మీరు మా పిలవలేదు, మేము రాలా? మరి అందరూ అప్పుడు ఉన్న మీకేం తెలియనట్టు మాట్లాడుతున్నారేంది, ఇప్పుడు కలిసిలేమా? అప్పుడంతా మీరు మాట్లాడేవాళ్ళు కదా. అంటే అప్పుడు శేఖర్ రెడ్డి గారు మీకు అవసరం. అప్పుడు శేఖర్ రెడ్డి గారు ఏం చేస్తారు, మీరు ఆయనకి ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి, ఇప్పుడు పనికిరారు. చిన్న విషయం ఇది, మీరు పిలిపించి పాప ఉంది, ఇది ఈ పాపతో ఇలా ఉండండి, మీరు ఒక్క మాట చెప్పుంటే నేను అసలు ఈ బాధ ఉండేది కాదు శేఖర్ రెడ్డి గారికి. ఆయన చిన్న బిడ్డ గురించి ఆయన ఆలోచన అయినా వద్దు, మీరు ఒక నిర్ణయానికి రండి, మీరందరూ కలిసి ఉంటామంటే ఉండండి. ఇప్పుడు ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, శేఖర్ రెడ్డి గారికి కరోనా వచ్చినప్పుడు బాగలేనప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్పారు, ఎవరికి, ఈయన రాజమోహన్ రెడ్డి గారు చెప్పిన జయరామ్ రెడ్డి అన్న అబ్బాయికి, జయరామయ్య 5 రోజుల నుంచి బాగాలేదు, జ్వరం వచ్చింది, ఆమె హాస్పిటల్కి తీసుకుపోలేదండి, నీకెందుకు పుకారు రేపరా అని చెప్పారండి. అది వీళ్ళ సిస్టర్ వాళ్ళ సన్ను ఆయన సురేందర్ రెడ్డి చెప్పారు నాకు. ఆయన అన్నారు, రాజమామ ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు, ఆమె స్టార్టింగ్ నుంచి నాకు ఫోన్ చేస్తుంది, వీడియో కాల్ చేస్తుంది, వినిపిస్తుంది, అన్ని నేను చూస్తున్నాను, ఇట్లాంటి నిందలు వేయకూడదు అని చెప్పి అన్నారని. మరి ఇది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి నాకు భయం వేస్తుంది. సీతమ్మ కంట కన్నీళ్లు పెట్టించిన రావణ బ్రహ్మ నాశనం, ద్రౌపది కంట కన్నీళ్లు పెట్టించిన కురువంశం నాశనం, ఇలా ఆడవాళ్ళని బాధ పెట్టేవాళ్ళు ఇప్పటికీ ముందుకు రారు. ఒక ఆడదానికి చేతనైతే కన్నీళ్లు తుడిసే ప్రయత్నం చేయండి, అంతేగాని వాళ్ళ కన్నీళ్లు కారణం కావాకండి. నా జీవితంలో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీడియా సాక్షిగా, భగవంతుని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా శేఖర్ రెడ్డి గారిని తప్పుగా నడిపించలేదు. ఎటువంటి నిందలేసి శాంతమ్మని ఏ గతి పట్టిస్తానోనన్న భయం నా. అందుకే చెప్తా ఉన్నా, మీరన్నా ఆయన్ని చూసుకోండి మంచిగా, మీరందరూ బాగుండండి, శాంతమ్మ మీకే అడ్డురా, అక్కర్లేదు. ఈ జీవితం శాశ్వతం కాదు, మీరు శాశ్వతం అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే శాశ్వతం అని నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరు ఒక నిర్ణయానికి వచ్చి శేఖర్ రెడ్డి గారి విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో, మరి ఆయనకి ఇవ్వాల్సింది ఏదో మరి మీరు ఆయనకి ఇవ్వటమన్నా జరగాలి, లేదా ఆయన ఫ్యామిలీతో కలిపి మీరందరూ బాగానే ఉండండి. ఇక నా విషయానికి వస్తే, నా బిడ్డ కోసం పోరాటం అనేది ఆగదు, అస్సలు ఆగదు. ఈ మొదలైన ఈ పోరాటము అస్సలు ఆగదు. మీరు న్యాయం చేయలేదు కాబట్టి నాకు న్యాయం ఎక్కడ జరగాల, న్యాయస్థానంలో జరగాల. సరే, నాకు జరగకపోయినా నా బిడ్డ ఉంది కదా, శేఖర్ రెడ్డి గారికి నాకు కలిగిన సంతానం ప్రేమితా రెడ్డి ఉంది కదా, మరి పాప కోసమైనా నేను పోరాడాలి, నాకు తప్పదు. కాబట్టి నేను న్యాయస్థానాన్ని, లాయర్లు, మంచి న్యాయవాదులు నేను ఎంపిక చేసుకుని వాళ్ళ సహాయంతో నేను ఈ పోరాటం మొదలు పెడతాను, మీకు చెప్పే చేస్తున్నాను. మీరు ఇప్పటికైనా దయచేసి మీకేమన్నా కొద్దో గొప్ప ఎక్కడో అయినా కాసింత మీకు మంచి మనసు అనేది ఉంటే మీరు చర్చలు జరిపించండి, మీరు శేఖర్ రెడ్డి గారితో
మీరు మాట్లాడుకోండి, మరి మాకేం న్యాయం చేస్తారో చేయండి. మీరు చేయలేకపోతే న్యాయం కోసం అనేది నేను పోరాటం జరుగుతుంది. ఇంకొకటి, ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్లో ఏవేవో మాటలు మాట్లాడించటం, అవేవో కామెంట్స్ పెట్టించటం తగదు. ఇది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు. నేను 100% నేను ఆయన ఆలోచనలు వేరే, నా ఆలోచన ధోరణి వేరే. నేను వేరే ఉంటా, కాకపోతే మాట్లాడతాను. వినరు కాబట్టే వాళ్ళ వారికి నేను చెప్పేంతటి దాన్ని కాదు. ఆయన అనుభవం ఎక్కువ, నాకు అనుభవం తక్కువ. నేనేమంత పెద్దదాన్ని కాదు, ఆయనకి సలహాలు ఇచ్చేంతటి దాన్ని కాదు. నా జీవితం గురించే నేను అడిగాను. ఇప్పుడు ఈ విషయానికి వస్తే మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మీడియా సాక్షిగా మీరు చెప్పేయండి, పర్వాలేదు. నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో మీ రాజకీయం మేము దోసుకోవాలనేది మాకేం లేదు, మాకు అక్కర్లేదు. మేము ప్రశాంతంగా ఉంటే చాలు. శాంతమ్మా, కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులయ్యిందో. అమ్మ చనిపోయి ఒక బాధ, మీరేసే నిందలు ఒక బాధ, చంద్రశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యం ఒక బాధ, పాప భవిష్యత్ ఒక బాధ, ఎన్నిని పడాలి మేము. నాకంత శక్తి లేకనే ఇంకా ధైర్యం చేసుకుని నేను మీడియా ముందుకు వచ్చాను. ఇప్పటి నుంచి మీరేం మాట్లాడతారో, రాజమోహన్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, మీరేం మాట్లాడతారో మీడియా ముందు నేను మీకు ప్రతిదానికి సమాధానం ఇవ్వగలుగుతాను, ఇస్తాను. ఏంటండి అసలు నలుపు తెలుపు అంటారు, తెలుపు నలుపు అంటారు, ఏంటిది? రాజుల రాజ్యాల్లాగా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడ మనిషిని మీరు ఇంతగా టార్గెట్ చేస్తున్నారంటే నేను శేఖర్ రెడ్డి గారికి అండగా ఉన్నాననే కదా. వద్దు, ఇప్పుడు మీడియా సాక్షిగా చంద్రశేఖర్ రెడ్డి గారు పక్కనే ఉండి నేను మాట్లాడుతున్నా. నేను ఏమైనా ఆయన్ని పక్కన తప్పగా నడిపించానా చెప్పండి. మరి అన్ని నేనే చేశాను, అన్ని నేనేని, ఎందుకు నాకు ఇంత? వాళ్ళకి కోపంతో ఎట్టంటి నోటు కూర్చున్నట్టు మాట్లాడే వ్యక్తి వాళ్ళకి అలవాటు ఉంది. ఆ అలవాటుతో అటు మాట్లాడినారు అంతే గాని నువ్వు చెప్తే నేను నీ మాట ఇనేది లేదు. నువ్వు ఒకటి చెప్తే నేను రెండుగా నా ఇష్ట ప్రకారం నేను చేసేవాడిని గాని అది అందరికి తెలుసు. దాంతో మా కంట్రోల్ చేస్తాను నేను అంటారే గాని నువ్వు చేసేది లేదు, నేను ఇనేది లేదు. సరే, ప్రచార కాంగ్రెస్ గా ఉన్నప్పుడు ఏ స్పీచ్ లో కూడా నేనేం తప్పు చెప్పలేదే. మేకపాటి గురించి మంచిగానే మాట్లాడాను. మరి మీరే తప్పులేక మీరు ఏంటంటే మాట్లాడేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మొన్న కళ్యాణం జరిగినప్పుడు నేను శ్రీమన్నారాయణ సాక్షిగా నేను ప్రమాణం చేశాను. ఇప్పుడు చెప్తున్నా, ఆ శ్రీమన్నారాయణ సాక్షిగా మీరు అనుకున్నట్టు మేము ఏ టీడీపీ వాళ్ళ దగ్గర ఏ రూపాయి తీసుకోలేదు. అదే శ్రీమన్నారాయణ సాక్షిగా 10 మందికి 10 రూపాయలు ఖర్చు పెట్టే గుణమే కాని మాది తీసుకునేది కాదు. ఏంటంటే డబ్బులు తినుకున్నారన్నారు. క్లీన్ డ్రిల్ చేశారండి. ఎన్ని క్లీన్ డ్రిల్ చేశారు శేఖర్ రెడ్డి గారు? 3 క్లీన్ డ్రిల్. తర్వాత 3 మంత్రులు ఊరేగింపులు. ఎన్ని ఫ్లెక్సీలు అయ్యాయి, ఎంత భోజనాలు అయ్యాయి? 13,000 మందికి ఒక్కొక్కసారి మేము భోజనాలు పెట్టించేసేవాళ్ళం. ఎన్ని చేశాం ఉదయగిరిలో, ఎన్ని ఇఫ్తార్ విందులు ఇచ్చాం. నా పాప ఉంది, నాకు పాప కోసం నేను చేసే ఈ పోరాటానికి నాకు సహకరిస్తుందని మీడియా అందరిలో మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చంద్రశేఖర్ రెడ్డి విషయంలో జరిగిన ఈ అభాండాలు 100కి 100 పాళ్ళు, 99% అబద్ధాలనే నేను చెప్తా ఉన్నా. బయటికి వచ్చాను, నేను న్యాయం కోసం పోరాడతాను. నా బిడ్డకి న్యాయం జరిగే వరకు ప్రాణం పోయినా సరే ఈ పోరాటం అనేది ఆగదని మీడియా సాక్షిగా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి